ఈరోజు ఐఎన్టీవీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా ఐఎన్టీసీ ఆఫీస్లో జిల్లాలో ఉన్నటువంటి ఐఎన్టీవీసీ జిల్లా కమిటీ ముఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మేము నూతనంగా ఎన్నుకున్నటువంటి జిల్లా కమిటీ పని విధానం ఏ విధంగా ఉన్న దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబో కాలంలో మా ఐఎన్టీవీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జి సంజీవరెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎక్కడైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి న్యాయం జరిగే విధంగా ప్రధానంగా స్ట్రీట్ వెండర్స్ కానీ ఉపాధామి కూలీలు కానీ తర్వాత ఇళ్లలో పనిచేసేటువంటి పనివారు అదేవిధంగా ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులు వీళ్ళపైన వీళ్ళకు లేబర్ ఆఫీస్ నుంచి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వస్తలేవు. కాబట్టి దానిపైన మేము రాబో కాలంలో పెద్ద ఎత్తున మేము చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా వాళ్ళకి జరిగేటువంటి న్యాయాన్ని ఖచ్చితంగా జరిపించే విధంగా కృషి చేస్తాము. అదేవిధంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి గీత కార్మికుల యొక్క వృత్తిని తీసుకున్నట్టయితే గీత కార్మికులు కూడా అనేక రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోవడం జరిగింది. ఆ ఏవైతే నష్టపోయిన విధానాలు ఉన్నాయో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టాడీ టాపర్స్ యొక్క ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీకి అనుగుణంగా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కలిగిత కార్మిక సంఘం ద్వారా మేము వాళ్ళకి న్యాయం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కమిటీలో మేము తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణాచారి గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు తాడికొండ సీనన్న గారు, అదేవిధంగా ఆల్ ఇండియా టాడీ టాపర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్ గారు, అదేవిధంగా సామీల్ యూనియన్ అధ్యక్షులు స్వామి గారు, దీంతోపాటు ఇంకా ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. కాబట్టి రాబో కాలంలో ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఉధృతమైన చర్యలు చేపడతామని చెప్పేసి ఐఎన్టీసీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు జరిగింది. ఇందులో మరి ఏదైతే ఉపాధి హామీ కూలీల గురించి గత ప్రభుత్వం పాలసీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపాధి హామీని రోజులు పెంచకపోవడం కానీ తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ మెట్ల విషయంలో కానీ వాళ్ళు సరైన విధంగా పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు మేము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు మా ఈ ప్రభుత్వం లోపల వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో పని దినాలు పెంచడం కానీ తర్వాత ఉపాధి హామీ వేతనం కానీ ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది. మరి ఈ ఉపాధి హామీ కూలీల పక్షాన జనరల్ సెక్రటరీ లక్ష్మణాచారి. ఐఎన్టీసీ జిల్లా కమిటీ అధ్యక్షులు ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కమిటీ మీటింగ్లో ఇటుకబట్టి కార్మికుల గురించి లేబర్ కమిషనర్కు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇట్లు మహేందర్ గౌడ్. ఈరోజు జిల్లాలో నూతనంగా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టాడీ టాపర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా రావుట్ల మహేందర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మహేందర్ గౌడ్ గారి నాయకత్వంలో రాబో కాలంలో జిల్లాలో ఉన్నటువంటి కల్లిగిత కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసము ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి మేము పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి పాలసీల వల్ల గీత కార్మికులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా ఐఎన్టీవీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సంజీవరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు నూతనంగా ఈ జిల్లాలో ఆల్ ఇండియా టాడీ టాపర్స్ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆధ్వర్యంలో కార్మికులకు ఎవరైతే గీతా కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయంగా కార్పొరేషన్ నుంచి రావాల్సినటువంటి లోన్లు కానీ, అదేవిధంగా వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు ఏదైతే మనకు పింఛన్ ఇస్తారో పింఛన్ స్కీమ్స్ కానీ ఎలాంటి పైరవికారులు లేకుండా ఎలాంటి దళారులు లేకుండా డైరెక్ట్గా మన ప్రభుత్వం ద్వారా ఇప్పించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నట్టయితే గీత కార్మిక యొక్క వృత్తిలోకి అంటే పెత్తందారులు కావచ్చు డబ్బులున్న వాళ్ళు కావచ్చు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు కళ్ళు డిపోలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని గీత కార్మికులని చాలా దయనీయమైన పరిస్థితులకు తోసేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని వ్యతిరేకిస్తూ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఏదైతే కార్పొరేషన్ ద్వారా ప్రతి గ్రామానికి 3 ఎకరాల భూమి అంటే ఎక్కడైతే వనం లేదో అక్కడ 3 ఎకరాల భూమి పిచ్చి, అదేవిధంగా లోన్లు ఇప్పించి అక్కడ వనాన్ని పెంచే ప్రోత్సాహం చేస్తాము. అదేవిధంగా ప్యూర్ తాటికల్లుని ఈత కల్లుని అదేవిధంగా ఖర్జుర కల్లుని కూడా అమ్మిచ్చేటువంటి ఏర్పాట్లు చేసి మా ఐఎన్టీసీ ద్వారా టాడీ టాపర్స్ యూనియన్ ద్వారా కార్మికులకు బెనిఫిట్ అయ్యే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి జిల్లా కమిటీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.